హలో ఫ్రెండ్స్, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. ఈ ప్రభుత్వం మారిపోవాలి, దీనివల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు అని ప్రజలు స్వతహాగా కోరుకుని వేరొకరికి అధికారం అప్పగించడం వేరు. ఈ ప్రభుత్వం నా వల్ల దిగిపోవాలి, నేను ముఖ్యమంత్రిని కావాలి, అధికారంలోకి నన్ను తీసుకురండి అని తన సొంత ఎజెండాను ప్రజలపై రుద్దడానికి ప్రయత్నించడం వేరు. అలనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయాలని నిర్ణయించినప్పుడు ఉన్న పరిస్థితులకు, ఇప్పుడు ఆయన తనయుడు జగన్ పాదయాత్ర చేసేందుకు ఉన్న పరిస్థితులకు చాలా వైవిధ్యం ఉంది. నాడు పేదల కష్టాలను తీర్చడానికి వైఎస్ పాదయాత్రను ఎంచుకుంటే, నేడు పార్టీని కష్టాల నుంచి బయటపడేయడానికి జగన్ పాదయాత్రను ఎంచుకున్నారు. నవంబర్2 నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. అప్రజాస్వామ్యంగా పరిపాలిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేయాలని సిద్ధమవుతున్నారు. ఇందుకు తగినట్లు శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు. అనుకున్న సమయానికి ముందుగానే ఎన్నికలు వచ్చే సంకేతాలు ఉన్నాయని, వచ్చే ఏడాది అక్టోబర్ నాటికే సిద్ధంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే రోజా చెప్పినట్టుగా వైఎస్ కుటుంబానికి పాదయాత్ర ఒక టర్నింగ్ పాయింటే. నాడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాకనే వైఎస్ సీఎం అయ్యారు. అదే బాటలో నేడు జగన్ కూడా ప్రజల్లోకి బయలుదేరుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్ కి సంసిద్ధతలో చాలా స్పష్టమైన తేడా ఉంది. వైఎస్ పాదయాత్రను చేపట్టిన నాటి పరిస్థితులను ఒక్కసారి గుర్తు చేసుకుంటే, హైటెక్ పేరుతో రైతులను నాటి చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం మానేసింది. దీంతో పాటు అన్ని రంగాలను నిర్వీర్యం చేసేసింది. అప్పటికే 9 అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా రైతు సమస్యల పరిష్కారమే ధ్యేయం అన్నట్టుగా నాడు వైఎస్ పాదయాత్రకు బయలుదేరారు. అన్నదాతలకు భరోసా కల్పించడమే తన లక్ష్యమంటూ ప్రజల్లోకి వెళ్లారు. అయితే ఇప్పుడు జగన్ పాదయాత్ర చంద్రబాబు ప్రభుత్వం పునాదులను కదల్చడమే లక్ష్యంగా చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు కష్టాల్లో ఉన్నారు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, సామాన్యులు అవస్థలు పడుతున్నారు, వారందరికీ భరోసాగా పాదయాత్ర చేస్తున్నాం అనేట్టుగా జగన్ వ్యవహార శైలి ఉండడం లేదు. ఈ యాత్ర ప్రజల కోసమే చేస్తున్నా అనే కంటే అధికారం కోసమే చేస్తున్నా అనే అర్థమే జగన్ మాటల్లో ధ్వనిస్తోంది. ప్రజల్లోకి కూడా అదే భావనను పదే పదే పంపినట్టు అవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి ఇది మరింతగా ప్రజల్లోకి వెళితే ఇక ఇబ్బందులు తప్పవేమో. జగన్ ఇప్పటికైనా తన ప్రసంగాలు, యాత్రల్లో కాబోయే సీఎం తానే అన్న విషయాన్ని కాస్త వదిలేసి ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెబితే మంచిదన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.